ओम श्री साई राम। साई प्रेम वाणी के हमारे आज के प्रसारण में आप सबका हार्दिक स्वागत है। आज हम आप सबके लिए लेकर आए हैं सुमधुर कार्यक्रमों की मनमोहक श्रृंखला। आज के प्रसारण में आप अवतार वाणी के अंतर्गत श्री भगवान द्वारा दिए गए एक दिव्य संदेश का एक भाग एवं गान सरिता के तहत एक गीत सुनेंगे। तो चलिए कार्यक्रम का शुभारंभ करते हैं। अब प्रस्तुत है हमारा कार्यक्रम अवतार वाणी। भगवान बाबा द्वारा 12 सितंबर सन 1984 को श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग आज हम प्रस्तुत करने जा रहे हैं। ఈ జ్ఞానం ఏం చేస్తుంది? అన్నింటినీ చక్కగా వివరిస్తుంది. ఇంకా మన ముఖం పైన ఉండినటువంటి మాలిన్యాన్ని ఎదుర్చేటువంటిది గుడ్డ. ఈ మనసులో ప్రవేశించినటువంటి యొక్క దోషములను నివారణ గావించుకునేటువంటిది వైరాగ్యము. ఈ వైరాగ్యం అనేటువంటి వస్త్రం నుంచి దానిని తుడిచి పారవేయాలి. కానీ మన జీవితంలో మనం ఎక్కడ పోయినప్పటికీ ప్రాపంచికంగా ఒక దువ్వెన, ఒక హ్యాంకర్ చీఫ్, ఒక అద్దము ఏ విధంగా మనం పెట్టుకుని వెళుతుంటామో అదే విధంగాని మనము ఎక్కడికి వెళ్ళినప్పటికీ భక్తి, జ్ఞాన, వైరాగ్యములు ఇవి కూడాను మన వెంట జంట ఉండాలి. యహ జ్ఞాన్ క్యా కర్తా హై? జ్ఞాన్ సభీ విషయంకో అచ్చీ తరహ సే సమ్జాతా హై. हमारे मुख पर जमा मलिनता को दूर करने वाला है कपड़ा। मन में प्रविष्ट हुए दोषों को दूर करने का साधन वैराग्य है। इस वैराग्य रूपी कपड़े से उस मलिनता को साफ कर देना चाहिए। लौकिक स्तर पर हम जब कहीं जाते हैं तो उस समय जिस प्रकार एक कंघी, रुमाल और आईना साथ में ले जाते हैं, इसी प्रकार हम जहां भी जाएं, भक्ति, ज्ञान और वैराग्य हमारे साथ ही होने चाहिए। ఇక్కడ రజోగుణము యొక్క లక్షణాలు కూడా కొంత మనకు అర్థం చేసుకోవాలి. రజోగుణము కలిగినటువంటి వాడు అన్నింటి ఎందు కూడాను తొందర పాటు పడుతుంటాడు. ప్రతిదాని ఎందు కూడాను తొందర అధికం. ఇతనికి కోపం కూడాను జాస్తి. ఇంతే కాకుండా కొన్ని వాంఛలను అమితంగా పెంచుకుంటుంటాడు. ఒక్క క్షణమైనా కూడాను తాను స్థిరంగా ఉంటుండడు. ఇది రజోగుణము యొక్క లక్షణాలు. మీరు ఎక్కడైనా కూడాను జూకుపోయి చూచినారంటే అక్కడ చిరుత, పులి, నక్క ఇలాంటి వాటిని చూస్తే మీరు చక్కగా తెలుస్తుంది. ఎప్పుడు చూసినా అటో ఇటో అటో ఇటో తిరుగుతుంటాయి, కానీ ఒక్క నిలకడగా ఉండేటువంటి స్వభావం కాదు వాడికి. यहां हमें रजोगुण संबंधी लक्षणों को भी जरा समझना चाहिए। जिसमें रजोगुण होता है वह सभी विषयों में जल्दबाजी करता रहता है, हर विषय में अत्यधिक जल्दबाजी करता है। इसे क्रोध भी बहुत आता है। इतना ही नहीं, यह कुछ इच्छाओं को बहुत बढ़ा लेता है। एक पल के लिए भी स्थिर नहीं रह पाता है। ये सब रजोगुण के लक्षण हैं। यदि तुम चिड़ियाघर जाकर देखोगे तो तुम्हें पता चलेगा वहां चीता, बाघ, सियार रहते हैं। ये हमेशा इधर उधर घूमते ही रहते हैं। टिके रहना उनका स्वभाव ही नहीं है। ఇది రజోగుణం యొక్క స్వభావం. మానవుని యందు, మానవుని హృదయం నందు ఈ రజోగుణం ప్రవేశించిన అది నిరంతరం కూడా చెలింపు చేస్తుంటారు. చెలింపు చేయటమే కాదు, భ్రమింప కూడా చేస్తుంటారు. భ్రమింప చేయటమే కాదు, వస్తువులు వరిస్తూ కూడా వస్తుంటారు. జగత్తును వరించటము,
ఆశలను భ్రమించటము దేహాన్ని చెలించటము ఈ మూడింటి యొక్క గుణములు రజోగుణములకు ప్రధానమైనటువంటి లక్షణాలు. కనుకని మనము ఒక చోట కూర్చుంటే నిలకడగా కూర్చోలేము, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి కదులుతూనే ఉంటుంటుంది. ఇస్కా కారణం క్యా హై? యహ్ రజోగుణ కా స్వభావ హై. జబ్ యహ్ మానవ హృదయ మే ప్రవేశ్ కర్తా హై तो उसे विचलित कर देता है. विचलित ही नहीं करता बल्कि भ्रमित भी कर देता है. भ्रमित ही नहीं करता है बल्कि वस्तुओं का वर्ण भी करता है. जगत का वर्ण करना, इच्छाओं से भ्रमित करना और शरीर को विचलित करना, ये रजोगुण के प्रधान लक्षण हैं. यह हमें एक स्थान पर टिक कर बैठने नहीं देता है. हर पल कुछ न कुछ हिलता ही रहता है. దీనిని అశ్వత్థవృక్షమని కూడాను పేరు పెట్టారు. అశ్వత్థవృక్షంలో మీరు చూచే ఉంటుంటారు, గాలి లేకపోయినా కూడాను ఆకులు ఎప్పుడు ఆడుతూనే ఉంటుంటాయి. స్థిరత్వము లేనటువంటిది కనుకనే అశ్వత్థము అని చెప్పిన దానికి పేరు వచ్చింది. స్థిరత్వము లేకపోవటం వల్లనే గుర్రమును కూడాను అశ్వము అని పేరు వచ్చింది. ఎప్పుడైనా చూడండి మీరు గుర్రమును, చెవు తప్పితే తోకను, తోక తప్పితే కాలు, ఏదో ఒకటి అల్లాడిస్తూనే ఉంటుంటుంది. కనుకనే దీనిని అశ్వమేధ యాగము అని, ఈ బుద్ధి కూడాను చాలా తిరుగుతూ ఉండేటువంటిది, చాలా అశ్వం వలె కదులుతుండే, దానిని స్థిరత్వం చేసేటువంటి ఒక యాగమే అశ్వమేధ యాగము అని చెప్తూ వచ్చారు. ఇసీ కో ఏక్ అన్య నామ్ అశ్వత్థ వృక్ష అర్థాత్ పీపల్ కా పేడ్ దియా గయా హై. తుమ్నే ఇస్ పీపల్ కే పేడ్ కో దేఖా హీ హోగా. హవా కే న హోనే పర్ భీ ఇస్కే పత్తే హిల్తే హీ రహతే హై. स्थिरता के न होने के कारण ही इसका नाम अश्वत्थ पड़ा. स्थिरता के न होने के कारण ही घोड़े का नाम अश्व पड़ा. कभी घोड़े को देखो, कान नहीं तो पूंछ, पूंछ नहीं तो पैर, कुछ न कुछ हिलाता ही रहता है. इसी के आधार पर अश्वमेध याग आया. यह बुद्धि भी घोड़े की भांति चंचल रहती है, जिसे स्थिर करने वाला यज्ञ ही अश्वमेध याग कहा गया. ఇది చాలా కొంచెం మానవత్వాన్ని కూడాను మరిపింప చేస్తుంది. ఈ రజోగుణములో అధిక భాగము కొంత పశుత్వము దానవత్వము చేరి ఉంటుంటుంది. కనుక తమో గుణమునకు గురువు కుంభకర్ణుడు, రజోగుణమునకు గురువు రావణాసురుడు, సాత్వికులకు గురువే విభీషణుడు. ఈ ముగ్గురు కూడాను అన్నదమ్ములే, కానీ ఈ ఇరువురు మాత్రం హృదయంలో ఉంటుంటే చాలా ప్రమాదాన్ని చెప్పిస్తారు. కానీ మోక్షములో ప్రవేశించే సమయం లోపల సాత్వికం కూడాను కొంతవరకు దూరం చేసుకోవాల్సింది. ఒక సోదరత్వాన్ని పొందినటువంటివి, ఒకే జాతికి చేరినటువంటివి. కనుకని ఈ త్రిగుణానికి అతీతమైనటువంటి ఒక స్థితిని పొందమని చెప్పినని బోధిస్తూ వచ్చింది వేదాంతం. यह रजोगुण मानवता को भी जरा भुला देता है. इस रजोगुण में पशुता और दानवता के अंश जुड़े रहते हैं. तमोगुण का गुरु कुंभकर्ण है, रजोगुण का गुरु रावण है और सात्विक गुण का गुरु विभीषण है. ये तीनों भाई ही हैं, परंतु इन दोनों के हृदय में रहने पर बड़ा खतरा उत्पन्न करते हैं. परंतु मोक्ष में प्रवेश करते समय इस सात्विक को भी कुछ हद तक दूर करना चाहिए. ये तीनों भाई ही हैं, एक ही जाति से संबद्ध हैं, इसीलिए वेदांत का उपदेश है कि इन तीनों से परे की स्थिति को प्राप्त करना चाहिए. त्रिगुणम त्रिदलाकारम त्रिनेत्रं च त्रियायुधम त्रिजन्म पाप संहारम ఏకమిల్బం శివార్పణం. ఈ మూడింటి కూడా అర్పితం చేయాలన్నారు. ఒక ముళ్ళు మన కాలులో విరిగినప్పుడు దాన్ని తీవడానికి గొడ్డలు కొడవలు తెస్తే ప్రయోజనం లేదు, తిరిగి ముళ్ళే తీసుకొని రావాలి. మనం ఒక ముళ్ళుతో ఇంకొక ముళ్ళు తీసిన తర్వాత ఇది తీసిన ముళ్ళే, ఇది విరిగిన ముళ్ళే అని రెండు భేదం తీసుకోము, రెండింటిని తీసి పారవేస్తాం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం एक बिल्वम शिवार्पणम. कहा गया है कि इन तीनों को भी अर्पित कर देना चाहिए. हमारे पैर में एक कांटे के चुभने पर उसे निकालने के लिए एक कुल्हाड़ी या हंसिया लाने से कोई प्रयोजन नहीं है.
एक कांटे को ही लाना है। कांटे को निकालने के बाद यह नहीं विचार करते हैं कि यह निकला कांटा है और यह निकालने वाला कांटा है, हम दोनों को फेंक देते हैं। దూరం గావించుకునే సమయంలో తగినటువంటి జాగ్రత్తను వహించమన్నాడు. ఈ విధమైనటువంటి యొక్క గుణముల యొక్క స్వభావాన్ని, గుణముల యొక్క ఫలాన్ని అర్జునుడికి బోధించి అతన్ని అనేక విధములుగా కూడాను మానవత్వంగా తీర్చిదిద్దాడు. ఇసీ ప్రకార తమో గుణకో రజోగుణ సే నికాల్ దేనా చాహియే, రజోగుణకో సాత్విక్ గుణ సే నికాల్ దేనా చాహియే, ఔర్ అంతతః బ్రహ్మానందమే ప్రవేశ్ కర్తే సమయ్ तीनों को फेंक देना चाहिए। इनमें से किसी एक गुण के बच जाने पर भी हमें आनंद प्राप्त नहीं होगा। इसीलिए श्री कृष्ण ने अर्जुन को आदेश दिया कि वह इन त्रिगुणों से परे रहने वाले बने। नीत्रय गुण्यो भव, इन गुणों को वश में करते और इन्हें दूर करते समय सावधान रहने को कहा गया। इस प्रकार श्री कृष्ण ने अर्जुन को गुणों के स्वभाव और उनके फल के बारे में उपदेश देकर उन्हें एक सही मानव के रूप में रूपायित किया। ये मूडिंटिकी मूल कारण मनस्सु, ये मनस्सु अमनस्कमयेंत वरकु कूडनु ఈ మానవత్వం అనేటువంటి దాన్ని మనము తప్పించుకోవటం అసాధ్యం. కనుక మొట్టమొదట భగవంతునికి మనసును అర్పితం చెయ్యాలి. మనసును అర్పితం చేసిన తర్వాత మిగిలిన కార్యక్రమములు తానే చూసుకుంటాడు. కానొక సమయం లోపల జనక మహారాజు తన రాజ్యం లోపల ఎవరైనా పండితులు కానీ మహనీయులు కానీ ఋషులు కానీ యోగులు కానీ జోగులు కానీ వైరాగులు కానీ విరాగులు కానీ ఎవరైనా సరే నాకు ఆత్మజ్ఞానమును బోధించాలి అని అందరికీ వర్తమానం పంపాడు. అర్రము యొక్క ఒక రికాబులో కాలు పెట్టి రెండవ రికాబులో కాలు పెట్టే లోపల నేను నాకు ఆత్మానందం చేకూర్చాలి, బ్రహ్మప్రాప్తి చేకూర్చాలి అన్నాడు. ఈ విధముగా ఎవరు చేయరో అలాంటి పండితులు కానీ అలాంటి వేదాంతులు కానీ అలాంటి యోగులు కానీ నా రాజ్యంలో ఉంచుకోను, వారు రాజ్యం నుంచి బయట తరుముతారన్నాడు. इन तीनों गुणों का मूल कारण मन है। इस मन के अमनस्क होने तक इस मानव जीवन से बच पाना असंभव है। इसीलिए सबसे पहले ईश्वर को मन अर्पित करना चाहिए। मन को अर्पित करने के बाद सारे काम वही संभाल लेगा। एक बार महाराजा जनक ने अपने राज्य में रहने वाले पंडित, महात्मा, ऋषि, जोगी, बैरागी या विरागी जो भी हों, सबको खबर भेजी कि उन्हें आत्मज्ञान का उपदेश दें। उन्होंने कहा कि घोड़े की एक रिकाब में पैर रखकर दूसरे रिकाब में पैर धरने तक में मुझे आत्मानंद की प्राप्ति करानी है, ब्रह्मा की प्राप्ति करानी है। जो पंडित, वेदांती या योगी इस प्रकार नहीं कर पाएंगे उन्हें राज्य में नहीं रहने दूंगा, उन्हें राज्य से भगा दूंगा। ఋషులకు ఈ యోగులకు భయం ఏర్పడింది. ఇది మన విద్యకు పరీక్ష ఘట్టం అనుకున్నారు. కానీ ఎవరు ఈ దీనికి సాహసించలేదు. ఆ యొక్క రాజ్యంలో ప్రవేశించాడు అష్టావక్రుడు. ఈ మిథిలాపురం దాటుకుని ప్రయాణం చేస్తున్న సమయం లోపల ఊరి బయట ప్రతి పండితుడు, ప్రతి యోగి కూడాను చాలా విచారంతో కూర్చున్నారు. ఈ అష్టావక్రుడు మీ విచారములకు కారణమేమిటి అని ప్రశ్నించాడు. వారు జరిగిన విషయం చెప్పారు. ఇంత మాత్రమేనికే మీరు వెళ్ళేది ఎందుకు, నేను దీనికి తగినటువంటి జవాబు చెప్తానని నేరుగా జనక మహారాజు ఆస్థానంలో ప్రవేశించాడు. सभी पंडितों, ऋषियों और योगियों को भय होने लगा। उन्होंने सोचा कि यह उनकी विद्वत्ता के लिए परीक्षा की घड़ी है। किसी ने भी इसके लिए साहस नहीं किया। तब उस राज्य में अष्टावक्र ने प्रवेश किया।
मिथिलापुरी को पार करते समय उसने प्रत्येक पंडित और योगी को चिंतित भाव से बैठे देखा। अष्टावक्र ने उनकी चिंता का कारण पूछा। उन्होंने सारी घटना बयान की। तब उसने कहा, इतनी सी बात के लिए डरना क्यों? मैं इसका उत्तर दूंगा। कहते हुए वह सीधे जनक महाराज के दरबार में पहुंचा। राजा, మీకు ఆత్మజ్ఞానము ప్రబోధించుటలో నేను సిద్ధంగా ఉన్నానన్నాడు. అయితే ఈ ఆత్మజ్ఞానము ఈ రాజభవనంలో చేయడానికి వీలు కాదు. ఈ రాజభవనం అంతా కూడాను రజోగుణ తమోగుణంతో నిండి ఉంటుండాలి. శుద్ధ సాత్వికం లోపల నిన్ను ప్రవేశపెట్టాలి. నా వెంట రమ్మన్నాడు. అతనితో తీసుకెళ్ళాడు. అతని వెంటనే కొన్ని గుర్రములు సైన్యములు అంతా కూడాను వెళ్ళింది. పరివారం అంతా ఒక చోట నిలబెట్టాడు. మధ్య అరణ్యం లోపల ఈ జనక మహారాజు అష్టావక్రుడు ప్రవేశించారు. अष्टावक्र ने कहा, हे राजन, तुम्हें आत्मज्ञान प्रदान करने के लिए मैं तैयार हूं, परंतु इस आत्मज्ञान का उपदेश इस राजभवन में नहीं हो सकता है। यह पूरा राजभवन रजोगुण और तमोगुण से भरा हुआ है। तुम्हें शुद्ध सात्विक में प्रविष्ट कराना है, इसलिए मेरे साथ चलो। वह राजा को अपने साथ ले गया। इनके साथ कुछ घोड़े और कुछ सेना भी गई। अष्टावक्र ने सबको एक जगह खड़ा कर दिया। इसके बाद महाराजा जनक और अष्टावक्र जंगल में प्रविष्ट हुए। सजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना शांति नहीं, जप जान बिना संयोग नहीं, जप जान प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म हरि नाम बिना आनंद।
नहीं हरि भजन बिना सुख शांति नहीं, सुख शांति नहीं, सुख शांति नहीं। अभी आप सुन रहे थे अवतार वाणी। आज आपने भगवान बाबा द्वारा सन 1984 में श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग सुना। साई प्रेम वाणी, भगवान श्री सत्य साई बाबा का दिव्य संदेश अब हिंदी में। साई राम, आप सुन रहे हैं रेडियो साई का हिंदी प्रसारण। हिंदी प्रसारण के लोकप्रिय भाग गान सरिता में हम भक्ति गीतों की श्रृंखला प्रस्तुत करते हैं। आज संत मीराबाई जी द्वारा रचित दो सुंदर भजनों को मिलाकर बनाई गई एक नई प्रस्तुति का आनंद लीजिए। इस प्रस्तुति में मीराबाई जी सावन के महीने में भगवान के घर आने पर मन में उमंग छा जाने का भाव व्यक्त कर रही हैं। इस प्रस्तुति को उत्तर भारत और विशेषतः बनारस में गाए जाने वाली पद्धतियों से संजोया गया है। आइए इस सुमधुर भजन का आनंद लेते हैं।
अभी आप सुन रहे थे गान सरिता के संगीतमय कार्यक्रम में बरसोरी बदरिया भजन। इस मधुर प्रस्तुति में बनारस के रंगों को सजोया गया है, और अगर आंखें बंद करके हम सुने और कल्पना करें कि भगवान श्री सत्य साई बाबा सावन में साई कुलवंत हॉल में दर्शन देने के लिए आ रहे हैं, तो इस भजन का आनंद लाखों गुना बढ़ जाता है। इस भजन को हमने साई संस्कार गीतमाला भाग 3 से लिया है। इस गीतमाला को श्री सत्य साई सेवा संगठन छत्तीसगढ़ ने विशेष तौर पर श्री सत्य साई बाल विकास कार्यक्रम के लिए प्रकाशित किया है। अनेक सांस्कृतिक कार्यक्रमों में बाल विकास गुरु इस सुंदर भजन का गायन में या लघु नृत्य नाटिका में उपयोग कर सकते हैं। शहनाई और हारमोनियम की शानदार मध्य ध्वनि और मन में बस जाने वाली धुन के आनंद को हमारे प्रिय स्वामी के स्वरूप के साथ ध्यान करते हुए आज की इस यात्रा को विराम देते हैं। अगली कड़ी में आपसे फिर मुलाकात होगी। जय साई राम। इसी के साथ हमारे साई प्रेम वाणी कार्यक्रम का समापन होता है। उम्मीद है हमारा आज का कार्यक्रम आपको पसंद आया होगा। आपके सुझावों को हम तक व्हाट्सएप द्वारा जरूर भेजें। हमारा व्हाट्सएप नंबर है 9393258258 9393258258। हिंदी भाषा में हमारी ये सभी प्रस्तुतियाँ YouTube पर भी उपलब्ध हैं। इन्हें वहाँ देखने सुनने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और कमेंट बॉक्स में अपने सुझाव देना ना भूलें। हे साईं, तुमसे नज़दीकियाँ तो कठिनाइयों में ही दिखती हैं, बाकी वक्त तो हम खुद को शहंशाह समझते हैं। स्वामी, हमारे दिलों को विनम्रता से भरकर हमारे शीश आपके चरणों में सदैव झुके रहें। इसी प्रार्थना के साथ हम आप सब से विदा लेते हैं। धन्यवाद। जय साईं राम।